నృసింహావతారము. ఇది అవతారాల్లో నాలుగవ అవతారం, దశావతారాల్లోనూ నాలుగవ అవతారం ఇది. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, మామూలుగా మనం సైన్స్ ప్రకారం చెప్పుకోవాలి అంటే, మొట్టమొదటిగా ఈ జగత్తులో జీవి అనేది ఏకకణ జీవి ఇది ఆవిర్భవించింది. దాన్నే మనం అమీబా అన్నాం. ఆ తర్వాత బహుకణ జీవి, అదే హైడ్రా. ఆ తర్వాత ఇక మన కంటికి కనిపించేటువంటి ప్రాణులన్నీ కూడా ఆవిర్భవించినాయి. దాంట్లో మొట్టమొదటిగా వచ్చింది ఏమిటి అంటే జలచరము, మత్స్యావతారము అన్నాం. ఆ తర్వాత వచ్చింది ఉభయచరం. ఉభయచరము అంటే కూర్మావతారం, నీళ్లలోనూ నేల మీద రెండింటి మీద కూడా నడిచేటటువంటిది, రెండు చోట్ల తిరిగేది. నీటి తాబేలు వేరు, మెట తాబేలు వేరు అని కూడా మనం చెప్పుకున్నాం గతంలో. మూడవది వరహావతారం. ఇది పూర్తిగా నేల మీద తిరిగేటటువంటిది, నీళ్లలో ఉండదు ఈ వరాహం అనేది. ఇదన్నా అంటే మానవుడు జలచరంగాను భూచరంగాను ఉభయచరంగాను ఇలా ఈ జీవి మార్పులు చెందింది. ఇప్పుడు ఈ భూచరాల్లో మృగాలు, భూచరము అంటే ఒక వరాహమే కాదు, అన్ని రకాలైనటువంటి భూచరాలు కూడా జంతువులన్నీ వచ్చినాయి. ఈ జంతువుల నుంచి మానవుడు ఆవిర్భవిస్తూ ఉన్నాడు. అది ఇక్కడ నాలుగో అవతారం, నృసింహావతారము. సైన్స్ ప్రకారం చెప్పేది ఇదే. మానవుడి యొక్క ఆవిర్భావానికి ముందు మనకు వచ్చినటువంటి అవతారం ఇది. అది ఇక్కడ మనకి ఈ మానవుడు ఎలా ఆవిర్భవించాడు అంటే, మానవుడి యొక్క జీవ పరిణామ సిద్ధాంతము అని డార్విన్ ఒక సిద్ధాంతం చెప్పాడు. దాని ప్రకారం మానవుడు ఎలా వచ్చాడు, గతంలో మనం చెప్పుకున్నాం, ఏప్స్, గిబ్బన్లు, ఒరాంగుటాన్లు, చింపాంజీలు, ఐదవది మానవుడు. అది కూడా క్రోమన్యాన్ మానవుడు అని అంటారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ పరిణామ దశలో కొన్ని కోట్ల సంవత్సరాలు పోయేటప్పటికీ మన కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి ఈ రోజున ఉన్న మానవుడు ఆవిర్భవించాడు అని చెప్పడం జరుగుతోంది ఈ జీవ పరిణామ సిద్ధాంతం. ఇక్కడ ఏప్స్, గిబ్బన్లు, ఒరాంగుటాన్లు ఇవన్నీ ఏమిటండి, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి కోతులు, ఇవన్నీ కూడా కోతులే, ఒక రకమైనటువంటి కోతులు. ఏ జాతికి ఆ జాతిది వేరు, ఒకదాని తర్వాత ఇంకొకటి, ఇవి అన్నీ కూడా ఆవిర్భవించడం జరిగింది. వాటిల్లో వచ్చినటువంటి మార్పు ఇది. ఆ తర్వాత వచ్చినటువంటివి చింపాంజీలు, దగ్గర దగ్గరగా మనిషిని పోలి ఉండేటటువంటివి. ఆఖరిది మానవుడు, ఐదవది మానవుడు. ఈ మానవుడే క్రోమన్యాన్ మానవుడు అని మనం చెప్పుకున్నాం. ఈ ఒరాంగుటాన్లు అనేటటువంటి ఈ కోతుల నుంచే, అవి కూడా కోతులు, ఒక రకమైన కోతులు అవి, వీటి నుంచే మానవుడు కుటుంబ వ్యవస్థ అనేది నేర్చుకున్నాడు అని కూడా మనకు సైన్స్ చెప్తూ ఉన్నది. మానవుడు కుటుంబ వ్యవస్థ నేర్చుకున్నాడు అంటే, ఈ ఒరాంగుటాన్లు అవి జంటలు జంటలుగా, మగవి ఆడవి జంట జంటగా అవి నివసిస్తూ ఉంటాయి, పిల్లల్ని పెడతాయి, ఆ పిల్లల్ని పెంచి పోషిస్తాయి. ఎప్పటిదాకా అవి స్వయంగా బతకగలిగేటటువంటి స్థితి వచ్చేదాకా పెంచి పోషిస్తాయి. ఆ తర్వాత వాటిని బయటికి పంపించేస్తాయి. అవి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక దాంతో జట్టు కలిపి అవి రెండు ఒక కుటుంబంగా జీవిస్తాయి. ఇలా ఈ కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఈ ఒరాంగుటాన్ అనేటటువంటి ఈ కోతుల నుంచే మానవుడు నేర్చుకున్నాడు అని అంటున్నాం. సరే, ఇప్పుడు ఈ నృసింహావతారం, నృసింహావతారం ఎందుకు వచ్చింది? మనం గతంలో చెప్పుకున్నాం కదా, వైకుంఠంలో జయ విజయులు, ద్వారపాలకులు,
వాళ్ళిద్దరికీ కూడా సనక సనందనాథులు శాపం పెట్టారు. శ్రీ మహావిష్ణువు యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్ల వాళ్ళు భూలోకంలో 3 జన్మలు రాక్షసులుగా జన్మించి శ్రీ మహావిష్ణువు మీద వైరంతో వాడు చివరికి ఆ విష్ణుమూర్తిని చేరతారు. అలా వచ్చినటువంటి మొట్టమొదటి జన్మే హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు. ఈ హిరణ్యాక్షుడు అనేవాడిని శ్రీహరి వరహావతారం ఎత్తి సంహరించేశాడు. ఇప్పుడు అతని యొక్క అన్న హిరణ్యకశ్యపుడు. ఈ హిరణ్యకశ్యపుడు చాలా బలవంతుడు, సామాన్యమైనటువంటి వాడు కాదు, అసలే బలవంతుడు. అందులో బ్రహ్మను గురించి విపరీతమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా అని అడిగాడు. అసలు ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, హిరణ్యకశ్యపుడు తపస్సు చేస్తూ ఉంటే ఈ తపో అగ్నిజ్వాలలు స్వర్గలోకాన్ని దాటిపోయి సత్యలోకానికి వెళ్ళిపోయినాయి. అక్కడంతా కూడా ఈ అగ్నిజ్వాలలు వ్యాపించినాయి. పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలన్నీ గడగడలాడిపోతూ ఉన్నాయి. ఏదో విపత్తు సంభవిస్తోంది అనుకున్నారు దేవతలంతా. వాళ్ళంతా పరిగెత్తుకుంటూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. విధాత, ఏమిటి జరుగుతోంది, ఎందుకు ఈ అగ్నిజ్వాలలు ఇలా వ్యాపిస్తున్నాయని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, భూలోకంలో హిరణ్యకశ్యపుడు అనేవాడు తపస్సు చేస్తూ ఉన్నాడయ్యా, అతడి యొక్క తపస్సు నుంచి వచ్చినటువంటి అగ్నిజ్వాలలు ఈ రకంగా వ్యాపించినాయి అంటాడు. అతను ఏదో కోరికలు కావాలి అని చెప్పి అతను కోరికలు తీరడం కోసం తపస్సు చేస్తున్నాడు. వెంటనే వీళ్ళు అడుగుతారు దేవతలంతా, విధాత నువ్వు వెళ్ళొద్దు, అతని కోరికలు తీర్చవద్దు, ఎట్టి పరిస్థితులను. అతను ఎందుకనంటే అతడు రాక్షసుడు, లోకాలన్నీ జయించినటువంటి వాడు కాబట్టి అతడికి నువ్వు ఏ రకమైనటువంటి కోరికలు కూడా తీర్చవద్దు అని అనేక రకాలుగా బతిమాలు చెప్తారు బ్రహ్మదేవుడికి. కానీ బ్రహ్మదేవుడు ఒకటే అంటాడు, ఇంత గొప్ప తపస్సు చేసినటువంటి మహానుభావుడు ఇంతవరకు ఎవడూ లేడయ్యా, ఇతడే తపస్సు చేసినటువంటి వాడు, అంత గొప్ప తపస్సు చేశాడు కాబట్టి అతడు అడిగినటువంటి వరాలు ఇవ్వకుండా నేను ఎలా ఉంటాను, నేను ఇచ్చి తీర్తాను అన్నాడు. చూడండి, ఇదంతా కూడా ఒక సైన్స్ ప్రక్రియ అని గతంలో చెప్పాను నేను మీకు. తపస్సు చేస్తే దేవతలు కనికరిస్తారా, మన కోరికలు తీరుతాయా అంటే తప్పనిసరిగా తీరుతాయి. ఎవరి కోసం కనికరిస్తారు దేవతలు? గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, 30 రోజులు నువ్వు పనిచేసిన తర్వాత 1వ తారీఖు నీకు జీతం ఇవ్వాలి. 1వ తారీఖు కాకపోతే పొన్ని 2 రోజులు ఆలస్యంగా ఇస్తాడు, 10వ తారీఖు జీతం ఇస్తాడు. అంతేగాని జీతం ఇవ్వకుండా మానేలేడు కదా, జీతం ఇచ్చి తీరాలి. అలాగే ఇక్కడ కూడా నువ్వు తపస్సు చేసావు అంటే నువ్వు భగవంతుని అర్చన చేసావు, ఆరాధించావు, జపం చేసావు, నువ్వు చేసినటువంటి కర్మకి సరిపోయినటువంటి ఫలితాన్ని నీకు ఆ భగవంతుడు ఇచ్చి తీరాలి. ఇదే సైన్స్, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఇందులో అనుమానం లేదు. బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, సామాన్యంగా కాదు, ఉరుకులు పరుగుల మీద వచ్చాడు. ఎందుకని అంటే ఈ హిరణ్యకశ్యపుడు చేసినటువంటి తపస్సు సామాన్యమైనటువంటి తపస్సు కాదు, 12,000 దివ్య సంవత్సరాలు చేశాడు ఈ తపస్సు. లెక్క పెట్టుకోండి ఎంతకాలం చేశాడు, అన్నపానీయాలు లేకుండా కూర్చుని 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. అలా తపస్సు చేసినప్పుడు శరీరంలో ఉన్నటువంటి జీవసత్వాలు అన్నీ కూడా ఉడిగిపోయినాయి, రక్త మాంసాలు అన్నీ క్షీణించిపోయినాయి, ఏం లేవు అసలు, కేవలం ఎముకల గూడు మాత్రమే మిగిలి ఉంది. ఆ ఎముకల గూడు మీద కూడా ఒక చర్మం మాత్రం పూర్తి అలా కప్పబడి ఉన్నది అంతే, అంతకన్నా ఏం లేదు.
గడ్డాలు మీసాలు బాగా పెరిగిపోయినాయి. అతడు ఒక మానవాకారము అని చెప్పడానికి కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. అలా ఉన్నాడు మనిషి. అతని చుట్టూ చెదలు పుట్టలు పెట్టేసినాయి, ఆ పుట్టల మీద మొక్కలు కూడా మొలిచినాయి, ఆ వృక్షాల మీద పక్షులు గూళ్ళు పెట్టుకున్నాయి, పాములు తిరుగుతున్నాయి ఆ పుట్టలో. అంతేకాదు, ఇతడి శరీరం మీద ఉన్నటువంటి కేవలము ఎముక, ఆ ఎముక మీద చర్మము కప్పబడున్నాయి. లోపల ఇంకా ఏమైనా ఉన్నదేమో అని ఆ చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి చెదపురుగులు ఆ శరీరాన్ని కుట్టి కరిచి కొరికేసి ఆ లోపల ఏమైనా మిగిలి ఉంటే దాన్ని కూడా తినేస్తున్నాయి. ఇంకా ఏమీ మిగలలేదు. అటువంటి స్థితిలో ఉన్నాడు. పూర్తిగా ఒక అస్థి పంజరం అలా ఉంది. ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నాడు. మరి ఇంత గొప్పగా తపస్సు చేసినటువంటి మానవుడు ఇంతవరకు ఎవరూ లేడు అని చెప్తాడు బ్రహ్మదేవుడు. మరి అటువంటి వాడు అడిగినటువంటి కోరికను నేను తీర్చకుండా ఎలా ఉంటానయ్యా, నేను అతడి యొక్క కోరికను తీరుస్తాను అని ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకని అంటే ఆ తపస్సు నుంచి వచ్చేటటువంటి అగ్నిజ్వాలలు పైలోకాలు ఊర్ధ్వలోకాలన్నీ కూడా దహించేసేటట్టుగా ఉన్నాయి. అందుకని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతడితో పాటు దేవతలంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయన వెనకాలే. చూడండి, బ్రహ్మదేవుడు ఒక్కడు రాలేదు. ఇక్కడ దేవతా సమూహంతో కలిసినటువంటి బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు హిరణ్య కశ్యపుడి దగ్గరికి. ఇప్పుడు అడిగాడు, వత్స అన్నాడు. కళ్ళు తెరిచి చూశాడు హిరణ్య కశ్యపుడు. ఎదురుకుండా బ్రహ్మదేవుడు దివ్యమైనటువంటి తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నాడు. నీకేం కావాలయ్యా అన్నాడు. బ్రహ్మదేవుడే అడుగుతూ ఉన్నాడు, వత్స నీకేం కావాలి, ఎందుకు తపస్సు చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి ఈ సమాధి స్థితిలో తపస్సు ఎలా జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఈ హిరణ్యకశ్యపుడు సమాధి స్థితిలో కూర్చున్నాడు. సమాధి రెండు రకాలుగా ఉంటుంది అని గతంలో ఎప్పుడో ఒకసారి చెప్పాను మీకు నేను. ఒకటి సవికల్ప సమాధి, రెండోదేమో నిర్వికల్ప సమాధి. సవికల్ప సమాధి అంటే వీటినే సుమన ఉన్మన అని అంటారు. సుమన అంటే మనసు పనిచేసేటటువంటి స్థితి, ఉన్మన అంటే మనసు కూడా పనిచేయనటువంటి స్థితి, అది నిర్వికల్ప సమాధి. సుమన అంటే సవికల్ప సమాధి. ఈ సవికల్ప సమాధిలో అతడికి ఆ తపస్సు చేసేవంటి ఆ సాధకుడికి బయట ఏం జరుగుతోంది అనేది, తనకు కావలసిన విషయాలు ఏం జరుగుతున్నాయి అనే విషయం తెలుస్తుంది, మనస్సు పనిచేస్తుంది. తపస్సు కూర్చునేటప్పుడే హిరణ్యకశ్యపుడు నిశ్చయం చేసుకున్నాడు, నేను తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుణ్ణి నేను ఈ రకమైనటువంటి వరాలు అడగాలి అని నిశ్చయం చేసుకున్నాడు. అలా కూర్చున్నాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు కనిపించాడు. అదే నిర్వికల్ప సమాధిలో మనసు కూడా పనిచేయనటువంటి స్థితి, మనసు కూడా పనిచేయనటువంటి స్థితి అది, దాన్నే ఉన్మన అని అంటారు. అది సమాధికి కావలసినటువంటి అసలైనటువంటి స్థితి అంటారు. అంటే మోక్షానికి మార్గం అది. మరి ఇప్పుడు ఇక్కడ హిరణ్యకశ్యపుడు ఈయన మోక్షం కోసం తపస్సు చేయటల్లా, త్రిలోకాధిపత్యం కోసం తపస్సు చేస్తున్నాడు. అందుకే ఇక్కడ ఈయన సవికల్ప సమాధిలో కూర్చున్నాడు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు అడిగాడు, వత్స నీకేం కావాలరా నాయన అన్నాడు. వెంటనే అడిగేశాడు, తను ముందే నిర్ణయం చేసుకున్నాడు కదా.
బ్రహ్మదేవుడు వస్తే ఏ రకమైన వరాలు అడగాలో ముందే నిర్ణయం చేసుకున్నాడు. ముందు బ్రహ్మదేవుడు రాగానే పరిపర విధాలు ఆయన్ని స్తుతించాలి. ఇలా స్తుతించినట్లయితే బ్రహ్మదేవుడు కరిగిపోతాడు, మనం కోరిన వరాలు ఇచ్చేస్తాడు. అందుకని పరిపర విధాలు బ్రహ్మదేవుడిని స్తుతించాడు. వత్స, నేను చాలా ఆనందించానయ్యా, నీ తపస్సుకు ఆనందించాను, నీ స్థుతికి ఆనందించాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఇప్పుడు అడిగాడు, ఓ మహానుభావ, ఓ విధాత, ఓ బ్రహ్మదేవ, నాకు కావాల్సింది ఏమిటి అంటే మరణం లేకుండా కావాలి, నాకు జీవితం కావాలి, మరణము లేని జీవితము నాకు ఇప్పింపవే, నాకు చావు లేకుండా ఉండేటటువంటి శాశ్వతంగా ఈ శరీరం ఉండేటటువంటి పరిస్థితి నాకు కల్పించవలసింది అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వాడు, ఒరే నాయన, నేనే శాశ్వతం కాదు, నాకు లేనటువంటిది నీకెలా ఇస్తానరా? నేనే శాశ్వతం కాదు అంటే నేను ఎంతవరకు ఉంటాను? బ్రహ్మకల్పం పూర్తయ్యే వరకు ఉంటాను. ఆ బ్రహ్మకల్పం ఎప్పటికీ అంటే దానికి ఏదో కొంత టైం లిమిట్ ఉంది, అది అయిపోగానే బ్రహ్మకల్పం పూర్తయిపోతుంది, ఇంకో బ్రహ్మ వస్తాడు. కాబట్టి బ్రహ్మకల్పం అయిపోగానే నేను కూడా వెళ్ళిపోతాను, నేనే శాశ్వతం కాదు. మరి అటువంటిది నేను నీకు శాశ్వతత్వాన్ని ఎలా ఇస్తాను? నా దగ్గర లేనటువంటిది నీకు ఎట్లా ఇస్తాను? నువ్వు నన్ను వచ్చి ఓ 1000 రూపాయలు కావాలని నేను అడిగావు, నువ్వు నా జేబులో 500 రూపాయల నోటే ఉంది, అంతకన్నా 1 పైసా కూడా లేదు, నేను నీకు ఎంత ఇవ్వగలుగుతాను? మహా అయితే 500 రూపాయలు నీ చేతిలో పెట్టగలుగుతాను అంతే, అంతకన్నా ఇవ్వలేను, ఎందుకంటే నా దగ్గర లేవు. నీకు నువ్వు అడిగింది ఇవ్వాలి అంటే అది నా దగ్గర ఉండాలి కదా. అలాగే ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఇదే మాట అన్నాడు, నా దగ్గర లేదురా నాయనా, నాకే శాశ్వతత్వం లేదు, బ్రహ్మకల్పం పూర్తి అయిపోగానే నేను కూడా వెళ్ళిపోతాను, కాబట్టి నేనే అశాశ్వతుణ్ణి, అటువంటిది నేను నీకు శాశ్వతత్వాన్ని ఏ రకంగా ఇవ్వగలుగుతాను? ఇవ్వలేను కదా. కాబట్టి నువ్వు ఇంకేదన్నా వరం కోరుకో అన్నాడు. ఇంకేదన్నా కోరుకో. ఒకవేళ ఇలా గనక బ్రహ్మదేవుడు అంటే ఏం చేయాలి అనే విషయాన్ని కూడా ముందే ఆలోచించాడు హిరణ్యకశ్యపుడు. అది కూడా అతని బుర్రలో పనిచేస్తోంది. వెంటనే అడిగాడు, ఓ మహాప్రభు, ఓ దేవదేవ, దేవాదిదేవ, బ్రహ్మదేవ, నేల మీద కానీ, నీటి మీద కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఇలా ఎక్కడా కూడా ఆయుధంతో కానీ, ఆయుధం లేకుండా కానీ, ఇలా నోటికొచ్చినవన్నీ అడిగి నాకు మృత్యువు లేకుండా వరం ఇయ్యి అన్నాడు. ఆలోచించాడు బ్రహ్మదేవుడు, వీడు ఎన్ని కండిషన్స్ పెట్టినప్పటికీ ఏదో ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఇందులో. అసలు మృత్యువు లేకుండా వీడు వరం అడగట్లా. కొన్ని కండిషన్స్ చెప్పి ఆ కండిషన్స్ వల్ల నాకు మృత్యువు లేకుండా వరం కావాలి అన్నాడు అంతే. కాబట్టి వీటికి పైన ఉన్నటువంటి ఏదో ఒక లోపం అనేది ఉంటుంది, ఆ లోపంతో వీడిని సంహరించవచ్చు, ఏం పర్వాలేదు అని అలాగే ఇచ్చాను పో అన్నాడు. ఇచ్చాను పో అన్నాడు. సరే వచ్చాడు ఈ హిరణ్యకశ్యపుడు, ముల్లోకాలు జయించాడు, స్వర్గం మీద దండయాత్ర చేశాడు, దేవతల్ని గెంటేశాడు, దేవతలంతా కూడా స్వర్గాన్ని వదిలిపెట్టి అరణ్యానికి పారిపోయారు. ఇప్పుడు ఎలా ఇతడు రాక్షసుడు, రాక్షసుడు అంటే తమో గుణ ప్రధానమైనటువంటి వాడు, అధర్మాన్నే ఆధారంగా చేసుకుని జీవించేవాడు, వీళ్ళ ధర్మం అక్కర్లేదు, అధర్మమే కావాలి. అలా అని హిరణ్యకశ్యపుడు ఏదో పరికరాని వాడు అని మీరు అనుకోవద్దు.
హిరణ్యకశ్యపుడు చాలా గట్టిగా చదువుకున్నాడు, మహాపండితుడు, మహాపండితుడు, అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు, వేద వేదాంగాలు చదువుకున్నాడు, అయినప్పటికీ అధర్మం వైపే మొగ్గుతాడు. సరే, ఇప్పుడు హిరణ్యకశ్యపుడు బయలుదేరాడు, లోకాలన్నీ కూడా జయించాడు, సాధువులు సజ్జనులు తపస్సు చేసుకునేటటువంటి ఋషీశ్వరులు మునీశ్వరులు అందరూ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరినీ కూడా చంపేయటం మొదలుపెట్టాడు, వాళ్ళని నానా బాధలకి గురి చేయటం మొదలుపెట్టాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత సైన్యాన్ని పిలిచి చెప్తాడు, ఆ విష్ణుమూర్తి అనేటటువంటి వాడు మనకి శత్రువు, మిగిలిన వాళ్ళు ఎవరితోనూ మనకి శత్రుత్వం అనేది లేదు, ఆ శ్రీ మహావిష్ణు ఒక్కడే మనకి శత్రువు, కాబట్టి అతన్ని ఏ రకంగా అయినా సరే సంహరించాలి. ఎందుకంటే నా సోదరుని చంపాడు, హిరణ్యాక్షుని చంపాడు, వరాహ రూపంలో వచ్చి చంపాడు, కాబట్టి ఆ విష్ణువు ఏ రూపంలో వస్తాడో మన మీద యుద్ధానికి తెలియదు, వాడు మాయావి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాడు, అమితమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నటువంటి వాడు, కాబట్టి అతన్ని సంహరించాలి. అతడు ఉండే ప్రదేశం ఎక్కడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. అయితే శాస్త్రాలు చెప్పినటువంటి ప్రకారం ఎక్కడైతే యజ్ఞ యాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయో, చాలా జాగ్రత్తగా వినండి, ఎక్కడైతే వేద పారాయణ నిరంతరము జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే సజ్జనులు తిరుగాడుతూ ఉంటారో, ఎక్కడైతే మునీశ్వర్లు ఋషీశ్వర్లు తపస్సు చేస్తూ ఉంటారో, ఎక్కడైతే ధర్మం నాలుగు పాదాల తాండవిస్తూ ఉంటుందో, అటువంటి ప్రదేశంలో ఆ శ్రీ మహావిష్ణువు తిరుగుతూ ఉంటాడు. అది మనకు తెలిసినటువంటి విషయం. కాబట్టి విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడు అంటే, ఇదిగో ఇటువంటి ప్రదేశాల్లో ఉంటాడు. ఇటువంటి ప్రదేశాలు అంటే దీనికి ఆలవాలమైనటువంటిది ఏమిటి? ఋషీశ్వరులు మునీశ్వరులు బ్రాహ్మణోత్తములు సజ్జనులు, వీళ్ళయందే ఉంటాడు. ఋషీశ్వరులు మునీశ్వరులు నిరంతరము తపస్సు చేస్తూ ఉంటారు, అటువంటి తపస్సు చేసే ఆ మహానుభావుల యొక్క హృదయాల్లో ఉంటాడు, యజ్ఞయాగాది కర్తవ్యాలు చేసే వాళ్ళల్లో ఉంటాడు, వేద వేదాంగ విధులు ఎందుంటాడు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువుని పట్టుకోవాలంటే వీళ్ళందరినీ హింసించండి అన్నాడు, వీళ్ళందరినీ హింసించండి. ఇంకేముంది, రాక్షసు వీళ్ళంతా బయలుదేరారు, తపోవనాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ తపోవనాలని కూడా తగలబెట్టేశారు, వేదాంగ వేద వేదాంగ విధులైనటువంటి పండితులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని హింసించడం మొదలుపెట్టారు, సజ్జనులు సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా నానా రకాలుగాను హింస పెడుతూ ఉన్నారు. ఎందుకు హింస పెడుతూ ఉన్నారు? వీళ్ళని హింసిస్తే ఈ హింస అంతా ఆయన చెందుతుంది, ఆ విష్ణుమూర్తి చెందుతుంది, అప్పుడు విష్ణు పరిగెత్తుకు వస్తాడు వీళ్ళని రక్షించడం కోసం. అందుకని వీళ్ళని హింసిస్తూ ఉన్నాడు. అంతేగాని వీళ్ళ మీద కోపంతో కాదు, వీళ్ళని హింసించినట్లయితే ఆ శ్రీహరి బయటకు వస్తాడు, అప్పుడు వాడిని సంహరించవచ్చు. అది ఇతని యొక్క ప్లాను. వీళ్ళందరినీ నానా రకాలుగాను హింసిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతలు మునీశ్వరులు ఋషీశ్వరులు సజ్జనులు అందరూ కూడా పరిగెత్తుకుంటూ పోయారు శ్రీ మహావిష్ణువు దగ్గరికి. మహాప్రభు హిరణ్యకశ్యపుడి యొక్క ఆగడాలకి అంతు లేకుండా ఉన్నది అన్నారు. హిరణ్యకశ్యపుడికి ఒక కుమారుడు ఉన్నాడు, అతడే ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడు ఏడో కుమారుడు, ఇతడు కాకుండా ఇంకా ఆరుగురు ఉన్నారు, హ్లాదుడు అనుహ్లాదుడు ఇట్లా వీళ్ళంతా కూడా ఆరుగురు ఉన్నారు కుమారులు.
వాళ్ళంతా తండ్రికి తెలియకుండా భగవద్ ఆరాధన చేశారు. అందుకని వాళ్ళందరినీ కూడా చంపేశాడు హిరణ్యకశ్యపుడు. వాళ్ళే షడ్గర్భులుగా జన్మించారు. షడ్గర్భులుగా శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు శ్రీకృష్ణుడు అష్టమ గర్భంగా జన్మించాడు కదా. ఈ అష్టమ గర్భానికి ముందు ఏడుగురు జన్మించారు దేవకీ వసుదేవులకి. అందులో ఏడవదేమో ఈ మాయాస్వరూపిణి యోగమాయ. అంతకుముందు ఆరుగురు. ఈ ఆరుగురు ఈ షడ్గర్భులే. సరే ఇప్పుడు ఏడవ వాడు ఈ ప్రహ్లాదుడు. ఇతడు చాలా గొప్ప విష్ణు భక్తుడు. తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని పిలిచి చెప్పాడు, నాన్న విష్ణు భక్తి వదిలిపెట్టే, విష్ణువు మనకి పరాయి వాడు, మనకి శత్రువు, వాడు మనకి పనికిరాడు, వదిలిపెట్టు అన్నాడు. నీకు భక్తి కావాలంటే బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయన్నాడు. వినలేదు, నేను వినను అన్నాడు. శ్రీ మహావిష్ణువే పరబ్రహ్మ స్వరూపము, అందుకని ఆయన్నే నేను ఆరాధిస్తాను అన్నాడు ప్రహ్లాదుడు. చదువుకుంటే ఏమైనా కొద్దిగా మార్పు వస్తుందేమో అని చెప్పేసి శుక్రాచార్యుడి యొక్క కుమారుడు, వాడు చాలా గొప్ప పండితుడు, వాళ్ళ దగ్గరికి పంపించాడు విద్యాభ్యాసం కోసం. అక్కడ కూడా ఏం మారలాయే ప్రహ్లాదుడు, భయపెట్టాడు మారలా. చివరికి తప్పక అనేక రకాలైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు వేశాడు. కొండల మీద నుంచి కిందికి తోయించాడు, పాములతో కరిపించాడు, సముద్రంలో వారయించాడు, కత్తులతో నరికించాడు. ఇలా అనేక రకాలైనటువంటి శిక్షలు వేశాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడు విష్ణు భక్తి మారలేదు, ఆయన మానల. ఇక ఏం చేయలేక అప్పుడు ఈ హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని అడిగాడు, ఏమయ్యా నేను వద్దంటూ ఉన్నా చేస్తున్నావు కదా, ఎక్కడున్నాడు రా మీ హరి అన్నాడు. అంటే అప్పుడు చెప్తాడు, ఇందుగలడందు లేడను సందేహం వలదు సర్వోపగతుండు చక్రి, ఎందెందు వెతకి చూసిన అందందేయగలడు ధనవగ్రణి అన్నాడు. అంటే పరమేశ్వర స్వరూపం సర్వాంతర్యామి, అది ఎక్కడ ఉన్నది అంటే ఏం చెప్తాం మనం? సర్వం కిరివిదం బ్రహ్మ, చరాచర జగత్తంతా బ్రహ్మమయము. మనకి చాందోగ్యోపనిషత్తులు చెప్పారు చూడండి, బ్రహ్మము అనేది నాలుగు పాదాలుగా ఉంటుంది అన్నారు. నాలుగు పాదాలు అంటే నాలుగు భాగాలు. అందులో మొట్టమొదటి భాగం ఏమిటి అంటే, ఈ చరాచర జగత్తుకి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నాలుగు దిశలు కూడా, నాలుగు దిక్కులు కూడా పరబ్రహ్మ యొక్క మొదటి పాదము అన్నాడు. అలాగే నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు ఇవన్నీ కూడా రెండవ పాదము అన్నాడు. ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇది మూడవ పాదము అన్నాడు. మరి నాలుగవ పాదం ఏమిటి అంటే, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణము, జీవము ఇవన్నీ కూడా నాలుగవ పాదము. అంటే ఈ జగత్తులో బ్రహ్మం కానటువంటిది ఏదీ కూడా లేదు. సర్వం కిలివిదం బ్రహ్మ. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటే కేవలము ఈ నాలుగు దిశలే కాదు, దిశలు ఆగ్నేయ, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, అలాగే కింద పైన దశ దిశలు మొత్తం. ఈ దశ దిశలు అంటే ఎటువైపు చూసినప్పటికీ అదంతా పరబ్రహ్మ స్వరూపమే. ఈ చరాచర జగత్తులోనూ కంటికి కనిపించేటటువంటివి, కంటికి కనిపించినటువంటివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి అన్నీ కూడా అన్నీ పరబ్రహ్మ స్వరూపమే. అందుకే నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, నదులు, సముద్రాలు, లోయలు, గుట్టలు, చెట్లు, చేమలు, వృక్షాలు అన్నీ పరబ్రహ్మ స్వరూపమే.
అన్ని ప్రాణులు పరబ్రహ్మ స్వరూపమైనయ్యా. ఈ లోకంలోనే కాదు, పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటివి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అవి కూడా పరబ్రహ్మ స్వరూపమే, మెరుపు తీగలు కూడా. ఇంతేకాదు, నీలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రోత్ర బ్రహ్మ, చక్షు బ్రహ్మ, అంతా బ్రహ్మమయము, సర్వం బ్రహ్మమయము. కాబట్టి అదే మాట ఇక్కడ చెప్పాడు ఈ ప్రహ్లాదుడు. ఓ తండ్రి రాక్షసరాజా, పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నా అని అడుగుతావేంటయ్యా, అసలు ఎక్కడ లేడు, ఇది ఆయన అడిగినటువంటిది, ఎక్కడ లేడు అన్నాడు అని అంటూ, ఇందుగలడందు లేడను సందేహం వలదు, సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతకి చూచిన అందందే కలడు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ కనిపిస్తున్నాడయ్యా పో అన్నాడు. దాంతో విపరీతమైనటువంటి కోపం వచ్చింది హిరణ్యకశ్యపుడికి, కానీ ఏం చేయలేడు, ఎక్కడైనా ఉంటాడు అని చెప్తున్నాడు కుమారుడు. అప్పుడు అడిగాడు, అలా అయితే ఎదురుకుండా ఈ స్తంభంలో చూపిస్తావా అన్నాడు. కానీ ఇక్కడ ఇంకో విషయాన్ని మీరు గుర్తించాలి, హిరణ్యకశ్యపుడికి ప్రహ్లాదుడికి సంవాదం జరుగుతూ ఉన్నప్పుడు శ్రీమహావిష్ణువు సిద్ధంగా ఉన్నాడు, ప్రత్యక్షం కావాలి కదా, అందుకని సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడి నుంచి ప్రత్యక్షం కావాలి, ఎక్కడున్నాడు రా మీ హరి అన్నాడు తండ్రి. ఎక్కడైనా ఉన్నాడు అన్నాడు కొడుకు. ఎక్కడైనా అంటే ఇప్పుడు ఎందులో నుంచి చూపించమని అడుగుతాడో తెలీదు, అక్కడ ఉన్నీ కత్తి చూపించి కత్తిలో చూపించమనొచ్చు, డాల్లో చూపించమనొచ్చు, సింహాసనంలో చూపించమనొచ్చు, కిరీటంలో చూపించమనొచ్చు, స్తంభంలో చూపించమనొచ్చు, ఆ భవనంలో చూపించమనొచ్చు. మరి ఎక్కడ అడుగుతాడో తెలియదు కాబట్టి శ్రీ మహావిష్ణువు సర్వత్రా వ్యాపించి సిద్ధంగా ఉన్నాడు ప్రత్యక్షం కావటానికి, ఎందులో నుంచి అయినా బయటికి రావడానికి సిద్ధంగానే ఉన్నాడు. అటువంటి సమయంలో ఇప్పుడు హిరణ్యకశిపుడు అడుగుతూ ఉన్నాడు, అరే నాయన అదే నిజమైతే ఇప్పుడు ఈ స్తంభమునందు చూపగలవా, ఎదురుకుండా స్తంభం ఉంది ఆ భవనానికి, దాంట్లో చూపిస్తావా అన్నాడు. ఉన్నాడు అన్నాడు. అయితే చూపించు అని తన చేత్తో ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి స్తంభం కాస్త తగిలిపోయింది, విస్తంభం విరిగిపోయింది, పెడపెడ రావాలు చేస్తూ బ్రహ్మాండమైనటువంటి శబ్దంతో భువనభోంతరాళాలు అన్నీ దద్దరిల్లిపోయేట్టుగా శబ్దం చేస్తూ ఆ స్తంభం రెండుగా చీలిపోయింది, రెండు ముక్కలైపోయింది. నిలువున రెండు ముక్కలైంది, అడ్డంగా రెండు ముక్కలో లేదు, నిలువున రెండు ముక్కలైపోయింది. అందులో నుంచి ఇప్పుడు ఈ శ్రీ మహావిష్ణువు నృసింహావతారంతో ఒక విచిత్రమైనటువంటి ఆకారంతో నారసింహ రూపంతో బయటికి దూకాడు. చూశాడు హిరణ్యకశ్యపుడు, చాలా ఆనందించాడు. ప్రహ్లాదుని మీద కోపం రాలా, ప్రహ్లాదుని మెచ్చుకున్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాడు. అరే నాయన చాలా గొప్ప పని చేసేవరా నువ్వు, నేను ఇన్ని సంవత్సరాలుగా ఈ శ్రీహరి ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ ఉన్నాను, నాకంటే కనిపించలేదు. ఈ శ్రీహరిని వెతుకుతూ హిరణ్యకశిపుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. ఆ రోజున వైకుంఠానికి వెళ్ళాడు, వైకుంఠంలో ఉండవలసిన శ్రీహరి అక్కడ లేడు, ఏమైపోయాడు. ఎక్కడున్నప్పటికీ కూడా హిరణ్యకశిపుణ్ణి ఎదిరించడము అనేది కష్టము అనే ఉద్దేశంతో సూక్ష్మ రూపం ధరించి హిరణ్యకశిపుడి యొక్క హృదయంలో దాక్కున్నాడు. కనిపించకుండా. ఎందుకని అంటే ఆ రోజున హిరణ్యకశ్యపుడి యొక్క పుణ్యము అనేది, ఆ పుణ్యఫలము తప్ప ఫలము అనేది దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది.
ఆ సమయంలో అతన్ని ఎదిరించడం సాధ్యమయ్యే పని కాదు. అందుకని పోయి దాక్కున్నాడు. ఇప్పుడు అతడి యొక్క తపశ్శక్తి క్షీణించింది. అందుకని ఈ శ్రీ మహావిష్ణువు నృసింహుడి రూపంలో స్తంభాల్లోంచి బయటికి దూకాడు. నృసింహుడి రూపంలో ఎందుకు వచ్చాడు? ఈయన వరం అడిగినప్పుడు అడిగాడు, మానవులతో నాకు మరణం ఉండకూడదు, అలానే జంతువులతోనూ ఉండకూడదు అన్నాడు. అందుకే మానవుడు జంతువు కలిసినటువంటిది నృసింహము నారసింహము ఆ రూపాన్ని ధరించాడు. ధరించి ఒక్కసారిగా ఈ హిరణ్యకశ్యపుడి మీద దూకాడు. అతన్ని పట్టుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? సింహద్వారం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ గుమ్మం మీద కూర్చున్నాడు. ఎందుకని? ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ నాకు మృత్యు ఉండకూడదు అని అడిగాడు. అందుకని లోపల బయట ఏది కాకుండా ఆ గుమ్మం మీద కూర్చున్నాడు. ఆయుధాలతో కానీ ఆయుధం లేకుండా కానీ నాకు మరణం రాకూడదు అన్నాడు. అందుకే ఏ రకమైనటువంటి ఆయుధాన్ని చేత్తో తీసుకోకుండా తన యొక్క గోళ్లతోనే ఆ హిరణ్యకశ్యపుడి యొక్క పొట్టని చీల్చి చంపేశాడు. ఈ రకంగా హిరణ్యకశ్యపుడి యొక్క జీవితం అనేది అక్కడ ఆఖరం అయిపోయింది. ఇది నృసింహావతారం. ఇలా నృసింహావతారం ఎత్తి హిరణ్యకశ్యపుడిని అంతం చేసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఇది మనకి ఈ అవతారాల్లో మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య 4వ అవతారం.